క్షేత్రమిని ఆశ్రయించిన మల్లికార్జున స్వామి ఆలయంలో డ్రోన్ల కలకలం సృష్టిస్తున్నాయి. గత 4 రోజులుగా రాత్రి సమయాల్లో శ్రీశైలం శైవ క్షేత్రంపై డ్రోన్ కెమెరాలు సంచరించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అర్ధరాత్రి వరకు డ్రోన్ కెమెరాలు ఆకాశంలో హల్చల్ చేస్తుండడంతో పలు అనుమానాలకు తావిస్తున్నాయి. హైదరాబాద్లో ఉగ్రవాదుల కదలికలు ఉన్న నేపథ్యంలో శ్రీశైలంలో గుర్తు తెలియని తుండుకులు ఎవరైనా మకాం వేశారా లేక గుప్తనిధుల ముఠాలు మకాం వేశారా అనే అనుమానాలు స్థానికుల్లో రేకెత్తుతున్నాయి. డ్రోన్లను పట్టుకునేందుకు దేవస్థానం అధికారులు మరియు సెక్యూరిటీ సిబ్బంది ప్రయత్నాలు చేసినా డ్రోన్లు హైస్పీడ్ లో తిరుగుతుండడంతో అధికారులకు శ్రీశైలంలో ఏమి జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. శ్రీశైలం ఆలయానికి థ్రెట్ ఉన్నట్లు గతంలో ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా హెచ్చరికలు జారీ చేసిన సంఘటనలు ఉన్నాయి. ఈ క్రమంలో శ్రీశైలం పుణ్యక్షేత్రానికి ప్రమాదం పొంచి ఉందని శ్రీశైలంను నో ప్లేన్ జోన్ గా ప్రకటించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఆలయం సమీపంలో ఆకాశంలో సంచరిస్తున్న ఈ డ్రోన్లు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ క్వార్టర్స్, ఔటర్ రింగ్ రోడ్, మల్లమ్మ కన్నీరు, ఉత్తర పార్క్, విశ్వమిత్ర మఠం, రిజర్వాయర్ మరియు కొన్ని ఇతర సైట్లను చిత్రీకరించినట్లు అనుమానిస్తున్నారు. ఆలయం ఇతర ప్రదేశాల చిత్రాలను తీయడానికి దాదాపు 3 డ్రోన్లు అనేక సార్లు తిరుగుతున్నాయని చెబుతున్నారు. ఏదేమైనా ప్రసిద్ధ ఆలయం మీదుగా అనుమానాస్పద వస్తువు కదులుతున్నట్లు మరియు డ్రోన్ల కదలికలను తెలుసుకోవడానికి రంగంలోకి దిగిన పోలీసులు అలర్ట్ అయ్యారు. For more updates, please subscribe 99TV Telugu.